మనిషి జీవితంలో వచ్చే కష్టాలు కానీ, అప్పులు కానీ, లేదంటే అదేంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే మనీ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకోటి ఇంకోటి ఎలాంటి సమస్యలైనా, లేదంటే మీకు ఏదైనా కోరికలు ఉన్నా ఆ కోరికలన్నింటినీ తీర్చుకోవాలంటే మార్గశీర్ష మాసం, అందులోనూ ధనుర్మాసం. అయితే మార్గశీర్ష మాసం అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, ధనుర్మాసం అంటే చాలామందికి తెలుసు. ధనుర్మాసం అంటే వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసం. ఆ మాసంలో గనక స్వామిని గనక మనం అంటే నువ్వే ఉన్నావు తండ్రి అని గనక, నా కష్టాలు తీర్చి స్వామి అని గనక ఆ స్వామిని గనక మనం ఆరాధించినట్టయితే మన కష్టాలు వచ్చే ధనుర్మాసానికల్లా క్లియర్ అయిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మనం ఏం చెయ్యాలి, ఈ మాసం ఎలాగా వచ్చింది కాబట్టి మనం ఏం చెయ్యాలి అని అంటే, మీరు ఒక పని చేయండి, మీరు ఇంటి దగ్గరైనా లేదంటే ఎక్కడైనా వెంకటేశ్వర స్వామికి సంబంధి అంటే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయం ఎక్కడైనా ఎంచుకోండి. ఎంచుకుని ఏం చేస్తారంటే ఒక మంత్రం అంటే ఓం నమో వెంకటేశాయ నమః, కనీసం అంటే ప్రతి మనిషి కూడా ఈ మంత్రాన్ని జపించాలి అంటే 1008 సార్లు జపించాల్సిందే. అది ఏం పట్టుకుని జపించాలి అంటే తులసి మాల పట్టుకుని ఇంట్లోనైనా మీరు లేదంటే దేవాలయంలోనైనా నాకు ఈ కష్టాలు తీర్చు స్వామి అని గనక మీరు జపం గనక చేసి, అలాగే నాన్ వెజ్ తినకుండా చక్కగా నిష్ఠగా మీరు ధనుర్మాసం అంతా ఉన్నారు అని అంటే గనక మీ కష్టాల నుంచి తీర్చడానికి లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామి పరుగు పరుగును వెళ్ళమని పంపిస్తారంట. ఇది ఖచ్చితంగా జరుగుద్దండి, ఎందుకంటే గోదాదేవి వలన అంటే లక్ష్మీదేవే గోదాదేవి, గోదాదేవి వలన మనకి కష్టాలన్నీ తీరిపోతాయి. అంటే లక్ష్మీదేవిని గోదాదేవిని అంటే వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి విష్ణుమూర్తి రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి మనల్ని కష్టాలు తీర్చమని, ఎందుకంటే మనం ఆయన్ని జపించాం కాబట్టి. అంటే ఒక మాల రూపంలో ఆయన్ని మంత్రం రూపంలో స్వామి కరుణించి తండ్రి నాకు ఈ కష్టాలు తీర్చి తండ్రి అనేసి మనం జపం చేశాం కాబట్టి ఆ స్వామి ఆ తల్లిని పంపించి అందులోనూ ఆ తల్లి ఆ స్వామి మన ఇంట్లో ఉండి మన కష్టాలను గట్టెక్కించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మీరేం చేయాలంటే మొత్తం భోగి అయిపోయిన తర్వాత, జపమంతా అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే ఎవరికైనా సరే బ్రాహ్మణులకి మీరు భోజనం అయినా పెట్టండి, లేదా ఆ గుళ్ళోనే మీరు ఎక్కడైతే జపం చేస్తున్నారో ఆ గుళ్ళోనే మీరు ఆ గుడికి ఎంతో కొంత డబ్బులు కట్టి అన్నదానానికి సమర్పించండి. ఇలా గనక ధనుర్మాసంలో గనక వెంకటేశ్వర స్వామి నామాన్ని 108 సార్లు గనక జపించినట్టయితే మీ కష్టాలు తీర్చడం అనేది ఆ స్వామి వంతు, కానీ మీ వంతు ఏంటంటే ఆ నామాన్ని ఈ మాసంలో జపించడం అనేది మీ వంతు. కాబట్టి ఎలాంటి ఇప్పుడు నేను చెప్పిన కష్టాలు ఉన్న వాళ్ళైనా సరే జపం చెయ్యండి, మీ కష్టాలు అనేవి తీరిపోతాయి. జై శ్రీ.